తిరుపతి జనసేన పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్న ఆర్ఎండి శ్రీనివాసుల్ని ఎక్కడికక్కడ ప్రతిపక్షాల అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు అడ్డుకోవడం, వారిపై దాడులు చేసే ప్రయత్నం చేయడం అనేది ఇటీవల తరచుగా జరుగుతుంది. మనతో పాటు ఆర్ఎండి శ్రీనివాసరావు అని అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు ప్రచారానికి వెళ్తే మీ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని మీరు ఎందుకు ప్రచారం పోనీకుండా అడ్డుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు? అది తిరుపతి పట్టణంలో ప్రచారం కొనసాగుతున్న ఎన్నికల నేపథ్యంలో కరుణాకరెడ్డి ఓరం లేక చూసి బాధపడి ఆయన ఎలాగైనా ఈ ఎన్నికలు సజావుగా నడవకూడదు, దీన్ని దౌర్జన్యాలు చేసి ఆపాలని మాపైన నిందలు మోపుతున్నాడు. చిత్తూరు నుంచి 2000 మంది రౌడీలు తెచ్చుకున్నారని, అంటే నువ్వు తిరుపతి వాళ్ళని కొట్టి కిడ్నాప్ చేసి దౌర్జన్యాలు చేసి అరాచకాలు చేసి 1000 కోట్లు సంపాదించుకుంటా అంటే చూస్తూ ఊరుకున్నారు అనేసి, ఆ విధంగా చూస్తూ మేము ఊరుకోము. నువ్వు చేసే అరాచకాలకు చిత్తూరు నుంచి తేవాల్సిన అవసరం లేదు. తిరుపతిలోనే ఇది మన చిత్తూరు జిల్లాలో ఒక భాగం. తిరుపతిలోనే నీకు ఎన్ని ఎదుర్కొనేదానికి రేపు జరిగే ఎన్నికల్లో 3 లక్షల మందిలో ఉంటే 34,000 ఓట్లు దొంగ ఓట్లు తప్ప నీకు 30,000 కూడా రాదు, వైసీపీకి రాదు అనే భయంతో నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు. ఈ నాటకాలని ఫుల్ స్టాప్ పెట్టే రోజులు దగ్గర వచ్చాయని నిన్న ఎస్పీని కలిశారు. ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేస్తారు. ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు, ఎస్పీ ఏమి హామీ ఇచ్చారు? దీనిపైన ఎస్పీ గారు న్యాయబద్ధంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మీకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ మీరు చెప్పిన అధికారి మీ మాటలు విని ఆప్ చేయమన్నారు నిన్న. వెంటనే కలెక్టర్ గారు ఎస్పీ గారు మాన్యువల్గా పర్మిషన్ ఇచ్చి ప్రచారం కొనసాగించుకోండి అని చెప్పడం కూడా జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిపిస్తామని ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే పోలీసులు అధిక మీ ప్రచారానికి అనుమతులు ఉన్నాయని చెబుతున్నా, ఎందుకు వైకాపా నాయకులు దురుసుగా వ్యవహరిస్తున్నారు? కొంతమంది అధికారులు ఈవెన్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా చేర్చుకోండి, నిన్న ప్రచారము ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని 11:30కి ఆపేయమని ఎక్కడికక్కడ ఎలక్షన్ కమిషన్ అధికారుల్ని వాళ్ళ పోలీసులు పంపించి స్థానిక పోలీసులు వచ్చి ఆపేయడం జరిగింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఒక్కరు కూడా పోయే దమ్ము ధైర్యం ఈ రిటర్నింగ్ ఆఫీసర్కు పంపలేదు. ఎందుకు పంపలేదు ఈ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మేము ఎన్నికల పంపలేదో దీనిపైన సమగ్ర విచారణ జరపాలని మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆపింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆపలేదు. దీనిపైన సమగ్ర విచారణ ఆర్ఓ పైన ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా నామినేషన్లో తప్పు తటకలుగా వేస్తే అప్రూవల్ చేసింది. ఇవన్నిటిపైన కోర్టులో ఇస్తున్నాం, ఎన్నికల కమిషన్కి తెలియజేస్తున్నాం. ఆర్ఓ గారి పైన కూడా తగిన చర్యలు కూడా తీసుకోడానికి ఎన్డీఏ కూటమి తీవ్రంగా పరిగణిస్తా ఉంది. అంటే గతంలో చిరంజీవి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఇదే మాదిరి దాడులు జరిగాయి, ఆయన అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. అంటే ఒక రకంగా మీ గెలుపుకి వాళ్ళు ఇలా ఒక సంకేతాలు ఇస్తున్నారు అనుకోవచ్చా? అది అంతే కదా, చిరంజీవి గారిని అడ్డుపడినారు, వెంకటరమణ గారిని కిడ్నాప్ చేశారు, సుగుణమ్మ గారిని మున్సిపల్ ఆఫీసులో భయభ్రాంతులు చేసి కారులోకి నెట్టేశారు, మొన్న ఎన్నికల్లో గెలిచిన ఆమెను ఓడించుకున్నారు. ఇటువంటి నైజం నీది, నీకు వెన్నతో పెట్టిన విద్య ఇవి. నువ్వు మాట్లాడే మాటలు వేరే, నీ మాటలు చెప్పేది వేరే, నీ మనసులో ఉండేది వేరే. నీ ఒళ్ళంతా రక్తం లేదు, నీ ఒళ్ళంతా విషం. ఆ విషాన్ని 3 నెలలకు ఒకసారి వేరే విషయం ఎక్కించుకుంటున్నావు, నువ్వు గుర్తుపెట్టుకో అనేసి కూడా తెలియజేస్తున్నావు. ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వైకాపా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించి కూడా తాము పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము. నామినేషన్లలో తప్పులు తడకలుగా ఉన్న ఆరు అప్రూవల్ చేయడం పట్ల కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి కోర్టు ద్వారా కూడా రిటర్నింగ్ అధికారిపై ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ఆర్ఎన్ శ్రీనివాస్ తెలుపుతున్నారు. నార్త్ స్టూడియో.